విశాఖలో దండుపాళ్యం బ్యాచ్ ఆగడాలు ఆగడం లేదు. పోలీసులపైనే తిరగబడుతున్నారు. పరీక్ష రాసి తిరిగి వస్తున్న 10వ తరగతి విద్యార్థిపై ఈ బృందం సభ్యులు 10 మంది హత్యాయత్నం చేశారన్న ఆరోపణలపై బాధితుడు ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక జిల్లా కోర్టులో నిందితుల్ని ప్రవేశపెట్టే సమయంలో ఈ బృందం సభ్యుల అనుచరులు, బంధువులు అక్కడకు చేరుకుని హల్చల్ చేయడం సంచలనమైంది. విశాఖలో దండుపాళ్యం బ్యాచ్ ఆగడాల గురించి మా ప్రతినిధి తిరుపతిరావు మరింత సమాచారం అందిస్తారు. సింధూర, గత 3 రోజుల క్రిందట 10వ తరగతి విద్యార్థి పరీక్ష రాసి వస్తుండగా విశాఖలో ఉండేటువంటి వన్ టౌన్ ఏరియా, ఆ ఏరియా నుంచి హైస్కూల్ ఎగ్జామ్ రాసి వస్తుండగా కొంతమంది ఈ దండపాలెం ఎవరైతే బ్యాచ్ చేయనటువంటి తీర్మానించిందో వీళ్ళు బ్లేడులతో ఆయన పైన దాడి చేయడంతో ఒకసారిగా ప్రాంతం అంతా ఉధృత వాతావరణం నెలకొంది. దాంతో ఫిర్యాదు చేసినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అక్కడ ఈ దండపాలెం బ్యాచ్ చేయనటువంటి తిరుగుతూ పోకిరీలుగా ఉంటున్న వారిని 10 మంది వరకు కూడా పోలీసులు విచారణ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం నిన్నను అంటే రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొస్తున్న సందర్భంలో విశాఖ జిల్లా కోర్టు ఎదుట వారి ఎవరైతే ఈ 10 మంది తాలూకా నిందితులు ఉన్నారో వీళ్ళ బంధువులంతా కలిపి ఆ ప్రాంతాన్ని చేరుకుని వాళ్ళకి అడ్డగించి అతనే దాడి చేయలేదనేటువంటి అంశం పైన వాళ్ళతో వాగ్వాదం పోలీసులతో అక్కడ చేసి వాళ్ళని అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఈ దండపాలెం బ్యాచ్కి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ కి పంపించడం కూడా జరిగింది. వాళ్ళు ఆగ్రహంతో అక్కడ ఉండేటువంటి పోలీస్ వ్యాన్లు వచ్చినటువంటి ఆ పోలీసుల పైన కూడా దాడి కూడా చేశారు. ఆ సీట్లు కూడా అంటే పోలీసు వ్యాన్ కు ఉండేటువంటి కూర్చున్న సీట్లు కూడా బ్లేడులతో కొయ్యడం కూడా జరిగింది. కనుక వాళ్ళందరి పైన కూడా కేసులు కట్టి ఆ పోలీసులు మళ్ళీ వాళ్ళని ఆ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే ఈ దండపాలెం బ్యాచ్ చేయనటువంటి గత కొద్ది రోజులుగా అక్కడ వర్గ విభేదాలు అంటే ఒక పాత రౌడీ షీటర్ కి కొత్త రౌడీ షీటర్ కి మధ్య ఉండేటువంటి వారిలో ఈ దండపాలెం అనేటువంటి బ్యాచ్ రావడంతో వీళ్ళందరి పైన కూడా కేసులు ఉన్నాయి. కనుక మరింత కొత్తగా వచ్చిన కమిషనర్ ఆ ప్రాంతాన్ని వన్ టౌన్ ఏరియాని పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరైతే ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారో వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఆయా సెక్షన్లు కూడా నమోదు చేసి ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు ఆ ప్రాంతాన్ని విస్తృతమైనటువంటి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం మాస్తో కూడుకునేటువంటి ప్రాంతం కనుక ఆ ప్రాంతంలో ఇటువంటి ఘర్షణలు చెలరేగాయి అంటే అది తీర ప్రాంతం దగ్గరుండేటువంటిది. కనుక ఇది మతాలకి ఆ 2 వర్గాలకి ఇంకా గొడవలకు దారితీసి మరికొన్ని గొడవలు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. కనుక వెంటనే వీళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది దండపాలెం బ్యాచ్ రాత్రి హల్చల్ చేసినటువంటి అప్డేట్. ఇందురా, రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు. పాపా పాపా
ఉన్నాం.